నువ్వు తాగుతున్నావా? చూస్తే కనిపిస్తుందా? తాగింది నేను, ఎక్కింది నీకట్రా. నువ్వు కూడా సుక్కేసుకోరా. కాదురా, నిన్న బాబా గారి దగ్గర తాగనని సత్య ప్రమాణకం చేశావంట కదా. ప్రమాణకం లేదు, పచ్చి బద్దలు లేదు. తాగుబోతాడు మాటలు ఎక్కడన్నా నిజమవుతాయట్రా, కొత్తగా మాట్లాడుతున్నావేట్రా. అయినా ఎక్కడో ఉన్న బాబాకి ఎట్టా తెలుస్తుందిరా ఏ తాగినట్టు. అది కదరా, బాబాకి తెలిసి నిన్ను అడిగితే. నన్ను అడిగితే అరే శరభో తాగనని చెప్పి తాగుతావా అని అంటాడు. అప్పుడు నాను సత్యపమానంగా తాగలేదు బాబా, కావాలంటే చూడు అని నోరు చూపిస్తా. పిచ్చి పకీరు గుర్తుపట్టలేడురా, ఎందుకంటే ఆయనకు తాగుడంటే ఏంటో తెలుసు కదరా. అంతేనంటావా? అంతే రారా, వేసుకో రా, వేసుకోరా. సిగ్గులేదు? తాగటానికి సిగ్గెందుకు మాట్టారు, డబ్బులుంటే చాలు. ఆ రోజే బాబా నిన్ను హెచ్చరించాడు రా, మాయ నిన్ను పట్టుకుంటుందని. నా నోరు పట్టుకోలా, చూసారా? ఒక్క నిమిషం నాతో మాట్లాడేసరికి మీకు నిశా ఎక్కింది. అది కళ్ళు తలుపుకోను దరిద్రుడా, కన్ను మిన్ను కానుకుండా మాట్లాడుతున్నావు. ఒరే బాబాకు మాటిచ్చి తప్పినోడు మట్టి కొట్టుకుపోతాడ్రా. మట్టికి మాటలు వస్తే మడిచి అవుతాడు, మడిచికి మాట పోతే మట్టి అవుతాడు. చేత బాబులు కళ్ళు తాగండాయ్ బావు, కళ్ళు మొయ్యండాయ్ బావు, కళ్ళు తాగండి కళ్ళు తాగండి. అవును మాట్టారు, ఆ మా అయ్యిల్లాడండి, ఏమి లేదో పారు చూసొద్దామని. అవును మాట్టారు, ఇద్దరం పోయి చూసొద్దాం, ఏడుంటదని. ఛీ, వేదవల్లారా, ఒరే మీరు పూర్తిగా నాశనం అయిపోయారా, ఇక మిమ్మల్ని ఆ బాబా కూడా కాపాడలేడురా. ఛీ ఛీ, తాగుబోతే వేదవల్లారా. ఏమైంది మామా? అరే యదో సచ్చినాడా, మళ్ళీ తాగొచ్చావు కదరా. బాబాతో సత్య ప్రమాణం చేసి మళ్ళీ తాగొచ్చావా? బాగుపడవరా? నేను తాగి తాగి అలిచిపోయాను, నీతో మాట్లాడే ఓపిక లేదు. నేను పడుకుంటాను, ఇదో నీ సంగతిని పొద్దుకాలే చెప్తాను. బాగా పడుకో, రేపు నీ సంగతి బాబా గారికి చెప్పి బాగా తన్నిస్తా. బాబాకి చెప్తా? తాగుబో సచ్చినోడా, నిన్ను కట్టుకుని నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నాను కదా రే, తాగకురా బాబా. సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు, ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటిని పొందుపరిచి, వాటన్నిటిని దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.